2022 ఫిబ్రవరి 4 శుక్రవారం రోజున సూర్యోదయం ఉదయం 6:51 సూర్యాస్తమయం సాయంత్రం 6:07 ఈరోజు సూర్యరాశి మకరం, చంద్రరాశి కుంభం. ఈరోజు తిథి ముగింపు 4:38 అప్పటి నుంచి చవితి తిథి ప్రారంభం. అలాగే ఈరోజు సూర్యాస్తమయ సమయంలో 3 గడియలకు మించి చవితి తిథి ఈ రోజుననే ఉంటుంది. అంటే శనివారం రోజు ఉదయం 3:47 వరకు ఉంటుంది. అంటే శుక్రవారం రోజు సాయంత్ర సమయంలో 3 గడియలకు మించిన చవితి తిథి ఫిబ్రవరి 4 శుక్రవారం రోజున ఉంటుంది. కాబట్టి ఈరోజే సంకటహర చతుర్థి. ఈరోజు నక్షత్రం పూర్వపాత్ర నక్షత్రం ముగింపు సాయంత్రం 3:58 అప్పటి నుంచి ఉత్తరాపాత్ర నక్షత్రం ప్రారంభం. ఈరోజు శుభ సమయం ఉదయం 9:15 నుంచి ఉదయం 10:40 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు. ఈ సమయంలో ఈ రోజున వినాయకుడిని పూజించడం చాలా మంచిది. ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు 12:07 నుంచి 12:52 వరకు. అమృత గడియలు ఉదయం 8:10 నుంచి ఉదయం 9:43 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12:00 వరకు. యమగండం సాయంత్రం 3:41 నుండి సాయంత్రం 5:21 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి ఉదయం 9:23 వరకు. తిరిగి 12:48 నుంచి 1:39 వరకు. ఈరోజు వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి వారు ఈరోజు చాలా సంతోషకరమైన రోజును చూడబోతున్నారు. మానసికంగా వారికి ఉన్నటువంటి టెన్షన్స్ నుంచి బయటపడగలుగుతారు. ఒత్తిడికి దూరంగా ఉండండి. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి. అలాగే మేషరాశి వారికి ఈరోజు వారి దగ్గర వారి యొక్క సహాయంతో వారు అనుకున్న పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా మీరు ఎవరైతే మీకు సహాయం చెయ్యరు అనుకుంటారో అలాంటి వ్యక్తులే ఈరోజు మీకు అన్ని విషయాలలో అండగా ఉండబోతున్నారు. ఇంకా మేషరాశి వారు ఈరోజు వారు చేసేటువంటి ప్రయాణాలలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు చేసే ప్రయాణాల కారణంగా ఎలాంటి ఫలితం ఉండకపోవచ్చు. అలాగే చేసేటువంటి పనిపైన పూర్తి శ్రద్ధ పెట్టండి. మీ భాగస్వామి లేదా మీ దగ్గర వారు ఎవరైనా సరే మీ దగ్గర లేకపోతే వారి గురించి పెద్దగా ఆలోచించకండి. వ్యాపార రంగానికి చెందిన మేషరాశి వారికి ఈరోజు వ్యాపార పరంగా లాభదాయకంగా ఉండబోతుంది. అలాగే వ్యాపారానికి సంబంధించి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ వ్యాపారపరమైనటువంటి వ్యవహారాలలో ఇతరుల జోక్యం ఉండకుండా జాగ్రత్త పడండి. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇంకా మేషరాశి వారు ఈరోజు వారి ఇంట్లోకి అక్వేరియం తెచ్చుకొని చేపలను పెంచడం చాలా మంచిది. ఈరోజు నుంచి మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా చేపలకు ఆహారం వేయండి. ఎక్కువగా అనుకూలించే రంగు ఆరెంజ్ కలర్, ఇంకా బంగారం. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 1. వృషభరాశి. వృషభరాశి వారు ఈరోజు చేసే పనులు వ్యవహారాలు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. అయితే ఈరోజు మీరు అనవసరమైనటువంటి పనులు అనవసరమైనటువంటి విషయాల కోసమే దాదాపు సమయాన్నంతా వృధా చేస్తారు. అందుకే వృషభరాశి వారు ఏ పని చేస్తూ ఉన్నా సరే అది ఎంత ముఖ్యమో గుర్తించి దాని ప్రాధాన్యతను అనుసరించే పనులను చేయండి. అలాగే ఈరోజు మీ ఉన్నతి కోసం, మీ అభివృద్ధి కోసం చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అలాగే వృషభరాశి వారికి ఈరోజు దగ్గరి వారి దగ్గర నుంచి ఆర్థికంగా కూడా సహాయం అందుతుంది. దగ్గర స్నేహితులు అలాగే ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సంప్రదించి ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నారు. అలాగే ఈ రోజున వృషభరాశి వారు ప్రతి విషయంలో కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. ఆరాటంగా మనస్ఫూర్తిగా చేయండి, తప్ప అనుమానాలతో ఈ పనిని కూడా చేయకండి. అలాగే మీ అభిప్రాయాలను మీ దగ్గర వారితో, ముఖ్యంగా మీరు ఎవరైతే మంచివారు అని భావిస్తారో, ఎవరైతే మీ శ్రేయస్సును కోరుకుంటారో వారి దగ్గర మీ యొక్క ప్రతి అభిప్రాయాన్ని కూడా పంచుకోండి. వృషభరాశి వారు ఈరోజు చేసే వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపారపరంగా గతంలో చేద్దాము అనుకుని ఎలా చేయాలో అర్థం కాక వదిలేసినటువంటి పనులను ఈరోజు చేయడం మంచిది. ముఖ్యంగా గతంలో మీకు ఎలా చేయాలో అర్థం కానటువంటి పనులకు ఈరోజు మొదలు పెట్టినట్లయితే అవి మీకు ఖచ్చితంగా ఒక మంచి ఆదాయ మార్గంగా ఉండబోతాయి. వ్యాపార రంగానికి చెందిన వారికి అది చాలా ముఖ్యం కూడా. అలాగే ఈరోజు మీ వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే వృషభరాశి వారు ఈరోజు వారి కుటుంబ శ్రేయస్సు
కోసం అలాగే వారి ఉన్నతి కోసం చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలించాలి అంటే ఖచ్చితంగా ఈ రోజున వెంకటేశ్వర స్వామి దగ్గర కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. ఎక్కువగా అనుకూలించే రంగు ఎరుపు ఇంకా పసుపు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 9. మిథున రాశి వారు ఎప్పటి నుంచో కాదు అనుకున్నటువంటి పని ఈరోజు నెరవేరుతుంది. దాని కారణంగా మిథున రాశి వారు ఈరోజు చాలా సంతృప్తిగా ఉండగలుగుతారు. మీరు ఏదైతే కాదు అనుకున్నారో అది ఈరోజు నెరవేరుతుంది. దాని కారణంగా ఈరోజు అంతా కూడా మీకు ఎలాంటి సమస్య ఉండకుండా చాలా వరకు సంతోషంగా ఉంటారు. అలాగే ఈరోజు మీరు ఎవరికైనా సరే డబ్బు అప్పుగా ఇవ్వడం మాత్రం మంచిది కాదు. చేబదులుగా కానీ లేదా తాత్కాలికంగా కానీ అప్పు ఇచ్చే ప్రయత్నం చేయకండి. సున్నితంగా అలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే మిథున రాశి వారు ఈరోజు వారి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు కానీ లేదా రక్త సంబంధికులు ఆరోగ్యం విషయంలో ఈరోజు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మిథున రాశి వారు ఈరోజు వారి ఆలోచన తీరు చేసేటువంటి పనులు ఇలా ప్రతిదాన్ని కూడా ఎవరో ఒకరు ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండండి. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు వ్యాపారపరంగా చేసే పనులు వ్యవహారాలు అనుకూలిస్తాయి. అయితే ఏ పని చేస్తూ ఉన్నా సరే లౌక్యంగా ఆలోచించి చేయండి. సృజనాత్మకంగా ఆలోచించే నిర్ణయం తీసుకోండి. అలాగే ఈ రోజున మిథున రాశి వారు ఎవరి దగ్గరైనా సరే ఏదైనా విషయాన్ని చెప్పాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ముక్కుసూటిగా చెప్పండి. తప్ప ఎదుటి వారికి చెప్పాలా వద్దా అనేటువంటి ఆలోచన చేస్తూ ఆలస్యం చేస్తే మాత్రం మీరు అవకాశాన్ని పొందడం కన్నా పోగొట్టుకునేదే ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా వీలైనంత వరకు పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను ఈరోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. ఇంకా ఈ రోజున మిథున రాశి వారు పార్వతీ అమ్మవారి స్వరూపమైన వేప చెట్టు వేప ఆకులను స్నానం చేసే నీటిలో వేసుకుని ఆ నీటితో స్నానం చేయడం చాలా మంచిది. ఎక్కువగా అనుకూలించే రంగు తెలుపు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 7. కర్కాటక రాశి వారు ఈరోజు ప్రతి పనిని ఎంత జాగ్రత్తగా ఎంత నిదానంగా చేస్తే అంత మంచి లాభాన్ని పొందుతారు. ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఈరోజు చేసే పనులలో తొందరపాటు కన్నా కూడా నిదానత ఉంటే మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాన్ని లాభాన్ని పొందగలుగుతారు. అలాగే ప్రతి పనిని కూడా చక్కగా చేయండి. అలాగే ఈ రోజున మీపై మీరు పూర్తి నమ్మకంగా ఉండాలి. ఎవరైనా సరే ఏ విషయంలో ఎలాంటి అనుమానాలు చెప్పినా సరే అస్సలు నమ్మకండి. అలాగే మీరు చేయలేనేమో అనేటువంటి అపనమ్మకాన్ని మాత్రం అస్సలు మీ దగ్గరికి రానివ్వకండి. అలాగే ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేయాలి అనుకున్నా లేదా మీరు చేసే పనులను చేయకుండా ఆపాలి అని చూస్తే మాత్రం ఖచ్చితంగా వారికి మీరు తగిన గుణపాఠం చెప్పాలి. ఇంకా కర్కాటక రాశి వారు ఈరోజు చేసేటువంటి పనులను అస్సలు మధ్యలో ఆపకండి. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండండి. ఈ విషయంలో కూడా ఓటమిని అంగీకరించే ప్రయత్నం చేయకండి. అలాగే పెండింగ్లో ఉన్న పనులు ప్రాజెక్ట్స్ ఏవి ఉన్నా సరే ఈరోజు పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఇంకా కర్కాటక రాశి వారు ఈరోజు ఇప్పటి వరకు వారి ఇంట్లో వ్యక్తుల దగ్గర చెప్తాము అనుకుని చెప్పకుండా వాయిదా వేసినటువంటి విషయాన్ని ప్రస్తావించడం మంచిది. కుటుంబ సభ్యుల మధ్య ఈరోజు మీరు ముఖ్యమైనటువంటి విషయం గురించి ప్రస్తావిస్తే అది ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉంటుంది. లేకుంటే మాత్రం భవిష్యత్తులో సమస్యల్లో పడతారు. వ్యాపార రంగానికి చెందినవారు వ్యాపారపరంగా ఎవరో ఒకరు చెప్పిన విషయాన్ని పట్టుకొని ఏదైనా నిర్ణయం తీసుకొని పనిని ప్రారంభిస్తే మాత్రం అది ఖచ్చితంగా ఏదో ఒక గొడవకు కానీ నష్టానికి కానీ దారితీస్తుంది. అందుకే వ్యాపారపరంగా ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మకండి. పూర్తిగా మీపై మీరు నమ్మకాన్ని ఉంచండి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడిలో మీకు లాభాన్ని కలిగించే అవకాశం ఎంతుందో నష్టం కలిగించే ప్రమాదం కూడా అంతే ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా కర్కాటక రాశి వారు ఈరోజు ఏ పని మీద బయలుదేరుతున్నా సరే వినాయకుడిని స్మరించుకొని బయలుదేరండి. అలాగే ఈరోజు మీరు ఏ పని మీద బయలుదేరుతున్నా ముందుగా పశ్చిమ దిశగా ప్రయాణాన్ని ప్రారంభించండి. ఎక్కువగా అనుకూలించే రంగు ఆరెంజ్ కలర్ ఇంకా బంగారం. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 1. సింహరాశి వారు ఈరోజు అపరిమితమైనటువంటి ఆతృత ఆరాటంతో చేసేటువంటి పనులలో ఏవో ఒక పొరపాట్లు మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. అందుకే సింహరాశి వారు ఏ పని చేస్తున్నా సరే చేస్తానా అన్నట్టుగా కాకుండా పూర్తిగా నిదానంగా చేయండి. తొందరగా చేసేటువంటి పనుల కారణంగా పొరపాట్లే తప్ప ఎలాంటి ఫలితం ఉండకపోవచ్చు. అలాగే దాని ప్రభావం మీ ఆరోగ్యంపై కూడా ఉండవచ్చు. ముఖ్యంగా ఈరోజు మీరు ఎవరి దగ్గర ఏ విషయం గురించి మాట్లాడుతున్నా సరే మాటను అదుపులో ఉంచుకోవాలి. భావోద్వేగాలను
అదుపులో ఉంచుకోవాలి. ఎక్కడ కూడా పౌరుషంగా కానీ లేదా ఆర్భాటంగా కానీ మాట్లాడకండి. అలాగే మీ ఆలోచనలు ఎంత పెద్దగా ఉన్నా సరే మీరు చేసేటువంటి పని అలాగే చేయగల సామర్థ్యం ఉందా లేదా ఆలోచించుకోండి తప్ప నేను మీరు చేయలేను అనుకునేటువంటి పనులను కూడా చేసే ప్రయత్నం అస్సలు చేయకండి. దాని కారణంగా ఇప్పటివరకు మిమ్మల్ని నమ్మినటువంటి వ్యక్తులే ఇక నుంచి నమ్మడం మానేయవచ్చు. ఇంకా సింహరాశి వారు ఎక్కడా కూడా అధికారాన్ని పెత్తనాన్ని ప్రదర్శించే ప్రయత్నం అస్సలు చేయకండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు రక్త సంబంధికుల మీద పెత్తనం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ విలువను మీరు పోగొట్టుకుంటారు, మీ గౌరవాన్ని మీరు పోగొట్టుకుంటారు. అలాగే ఈ రోజున సింహరాశి వారు ఏ పని చేస్తూ ఉన్నా సరే ఆ పనికి తగినంత సమయం కేటాయించండి. అలాగే ఎవరైనా సరే మీరు చేసేటువంటి పనులలో తప్పు ఎత్తి చూపితే అందుకు ఎదుటివారిని విమర్శించడం కన్నా ఎదుటివారు చెప్పిన దాంట్లో నిజం ఎంతుందో గ్రహించే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి అనుమానాలను పెట్టుకోకండి. అకారణంగా మీరు ఇష్టపడే వ్యక్తులను దూషించే ప్రయత్నం చేయకండి. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు వ్యాపారపరంగా చేసేటువంటి పనులలో ఎవరైనా సరే ఏ భిన్న అభిప్రాయాలు చెప్పవచ్చు. వ్యాపారంగా మీరు ఒకటి చేస్తున్నారు అంటే దానిని మరొకరు ఇంకొక రకంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి సలహాలను ఇస్తారు. అయితే అది మీకు మీ దగ్గర వారికి సలహా ఇచ్చిన వ్యక్తికి మధ్య విభేదాలను సృష్టించవచ్చు. కానీ మీరు చేసేటువంటి పని అలాగే ఎదుటివారు చెప్తుంది, ఈ రెండింటిలో ఏది ముఖ్యం అలాగే ఏది మంచితో ఆలోచించి నిర్ణయానికి రండి తప్ప చెప్పిన వ్యక్తులతో గొడవ పెట్టుకునే ప్రయత్నం చేయకండి. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి కానీ స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు కానీ వీలైనంత వరకు ఈరోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. ఇంకా సింహరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే ఆంజనేయ స్వామి ఆలయానికి మీరు ఈ దీన్నైతే నైవేద్యంగా ప్రసాదంగా తీసుకొని వెళ్తున్నారు, అందులో సగంను గుడిలోనే పంచిపెట్టి మిగిలిన సగంను ఇంటికి తిండి. ఎక్కువగా అనుకూలించే రంగు ఎరుపు ఇంకా పసుపు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 8. కన్యారాశి. సహజంగానే కన్యారాశి వారు ప్రతి విషయంలో మొండి పట్టుదలగా ఉంటారు. ఆ పట్టుదల కారణంగానే ఈరోజు కన్యారాశి వారు ఒక విషయంలో వారి ఇంట్లోని వ్యక్తులతోనే విభేదిస్తారు. ముఖ్యంగా మీ ఇంట్లో మీకన్నా పెద్దవారు చిన్నవారు అని చూసుకోకుండా ఎదుటివారు చెప్పిన దాంతో విభేదించడమే పనిగా పెట్టుకుంటారు. అందుకే కన్యారాశి వారు వారి మొండి పట్టుదల కారణంగా ఎదుటివారు చెప్పింది అస్సలు వినరు, పూర్తిగా విని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయరు. తాత్కాలికమైనటువంటి అవకాశాల కోసం తాత్కాలికమైనటువంటి విషయాల కోసం మీ దగ్గర వారిని దూరం చేసుకునే ప్రయత్నం చేయకండి. అలాగే కొన్ని విషయాలను చూసి చూడనట్టుగా విడిచిపెట్టే ప్రయత్నం చేయండి. ఇంకా కన్యారాశి వారికి ఈరోజు వారు చేసేటువంటి పనులు వ్యవహారాలలో నిదానత అవసరం. మిమ్మల్ని మీరు మరింతగా మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయండి. అలాగే అయోమయ పరిస్థితి, ఏ చిన్న సందేహం ఉన్నటువంటి పరిస్థితి అయినా సరే అలాంటి విషయాల జోలికి అస్సలు వెళ్ళకండి. ముఖ్యంగా కన్యారాశి వారికి సాధించే కొద్దీ వారిపై వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే ఈరోజు మాత్రం అందుకు భిన్నంగా ఉండబోతుంది. ముఖ్యంగా మీపై మీరు ఆత్మవిశ్వాసంతో చేయగలను అనేటువంటి గుడ్డి నమ్మకంతో ప్రయత్నం చేస్తే మాత్రం అది ఎటూ కాకుండా పోతుంది. ఇంకా కన్యారాశి వారు ఈరోజు వారికి ఎదురొచ్చిన అవకాశాన్ని కూడా తొందరపాటుగా పోగొట్టుకునే ప్రమాదం ఉంది. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా నిదానత ఎంత ముఖ్యమో ఈరోజు అర్థమవుతుంది. ముఖ్యంగా వ్యాపారం మొదలు పెట్టినటువంటి రోజులను ఈరోజు ఎక్కువగా గుర్తు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా వీలైనంత వరకు పెద్ద మొత్తంలో పెట్టుబడుల జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఇంకా కన్యారాశి వారు ఈరోజు తెలుపు రంగు దుస్తులు ధరించండి. వీలైనంత వరకు తెలుపు రంగు వస్తువులను ఎక్కువగా ఉపయోగించండి. అలాగే పూజలో కూడా వైట్ కలర్ పువ్వులతో పూజ చేయండి. ఎక్కువగా అనుకూలించే రంగు తెలుపు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 7. తులారాశి వారు ఈరోజు ఎప్పుడు వెళ్ళనటువంటి కొత్త ప్రదేశానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే తులారాశి వారు ఇంతకుముందు కన్నా కూడా ఈరోజు చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అలాగే దేనికైనా సరే ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండే తులారాశి వారు ఈరోజు అనవసరమైనటువంటి ఆందోళనలకు గురి అవుతారు. ముఖ్యంగా డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే ఈ రోజున అతిగా ఖర్చు చేసే ప్రయత్నం అస్సలు చేయకండి. ఎక్కడ ఏ విషయం గురించి ఎంత ఖర్చు చేస్తున్నారు అనేటువంటి విషయంలో
పూర్తి అవగాహనతో ఉండండి. ఇంకా తులరాశి వారు ఈరోజు డబ్బు విషయంలో అజాగ్రత్తగా ఉంటే మాత్రం నష్టం ఎదుర్కోక తప్పదు. అందుకే అజాగ్రత్తగా అస్సలు ఉండకండి. మీ ఇల్లు కానీ, ఇంటి వాతావరణం కానీ, ఇంట్లోని వ్యక్తులు కానీ ఇలా అందరూ మీ అభిరుచికి తగ్గట్టుగా ఉండాలి అని అనుకోకండి. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను అడ్జస్ట్ అవుతూ మీరు ఉండేలాగా చూసుకోండి. అలాగే ఈరోజు మీరు ఎదుటి వారితో ఎంత ప్రేమగా మాట్లాడితే, అలాగే ఎంత గౌరవం ఇచ్చి మాట్లాడితే అంత అనుకూలత ఉండబోతుంది. ఈరోజు మీరు ఎదుటి వారిపైన చూపించే ప్రేమ దైవ పూజతో సమానమవుతుంది కూడా. ఇంకా ఉద్యోగపరంగా కూడా ఈరోజు ఊహించున్నటువంటి సమస్యల్లో పడతారు. ముఖ్యంగా తులారాశి వారు ఈరోజు వారి ఉద్యోగపరంగా పని వారి కారణంగా కానీ లేదా వేరొకరి కారణంగా కానీ ఖచ్చితమైనటువంటి సమస్యల్లో పడతారు. బయటికి రాలేనటువంటి సమస్యల్లో ఇరుక్కుంటారు. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా చేసే పనులు, వ్యవహారాలు వీలైనంత వరకు ఒంటరిగానే చేయండి. వేరొకరి యొక్క సహాయంతో వ్యాపారం వ్యవహారాలను చక్కబెడతాను అంటే మాత్రం ఖచ్చితంగా అది ఎటు కాకుండా పోతుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు జోలికి వెళ్ళకపోవడమే మంచిది. వీలైనంత వరకు పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఈరోజు చేయకుండా ఉండడం మంచిది. ఇంకా తులారాశి వారు ఈ రోజున లక్ష్మీ సమేత నారాయణ స్వామి కానీ లేదా లక్ష్మీ అమ్మవారు, వినాయకుడు కలిసి ఉన్నటువంటి ఫోటోకి కానీ పూజ చేయండి. ఎరుపు రంగు మందార పువ్వును లక్ష్మీ అమ్మవారికి సమర్పించండి. ఎక్కువగా అనుకూలించే రంగు ఆరెంజ్ కలర్, ఇంకా బంగారం. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 1. వృశ్చిక రాశి వారు ఈరోజంతా కూడా చాలా సరదాగా సంతోషంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి వారికి ఉన్నటువంటి టెన్షన్స్ అన్నీ కూడా అన్నింటి నుంచి కూడా విముక్తి పొందుతారు. అలాగే వృశ్చిక రాశి వారు ఈరోజు అనుకున్న పనులను అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈ దగ్గర వారే కదా అని ఈరోజు మీరు మీ వ్యక్తిగత విషయాలు కానీ మీ ఇంటి విషయాల గురించి కానీ చెప్తే మాత్రం ఖచ్చితంగా ప్రమాదంలో పడతారు. అందుకే దగ్గర వారే కదా అని మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో కూడా పంచుకునే ప్రయత్నం చేయకండి. అలాగే వృశ్చిక రాశి వారికి ఈరోజు చేసే ప్రయత్నంతో ఆర్థిక ప్రయోజనం దక్కుతుంది. ఉద్యోగపరంగా కూడా పదోన్నతి లేదా బదిలీ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఈరోజు మీరు మీ బాధ్యతల విషయంలో చాలా సంతృప్తిగా ఉంటారు. అయితే వృశ్చిక రాశి వారు ఈరోజు వాహనం ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాహనాన్ని మీరే జాగ్రత్తగా నడపాలి, లేకుంటే మాత్రం ప్రమాదంలో పడతారు. వ్యాపార రంగానికి చెందిన వృశ్చిక రాశి వారికి ఈరోజు వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి, స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈరోజు డబ్బు సంబంధిత వ్యవహారాలు కానీ లేదా భూ సంబంధిత వ్యవహారాలు కానీ మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఈరోజు నిత్య పూజలో భగవంతుని దగ్గర బెల్లంతో చేసిన తీపి పదార్థాన్ని దేన్నైనా సరే నైవేద్యంగా పెట్టండి. ఎక్కువగా అనుకూలించే రంగు వెండి, ఇంకా తెలుపు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 2. ధనుస్సు రాశి వారు ఈరోజు వారి ప్రణాళిక, నిదానత, ఓపిక కారణంగా ప్రతి పనిని కూడా సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో మీరు టెన్షన్ పడుతున్నటువంటి విషయాలు, చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుంచి కూడా బయటపడగలుగుతారు. అయితే భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకుండా మాత్రం ఈరోజు నుంచే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో కానీ లేదా దగ్గర వారి విషయంలో కానీ భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకుండా ఈరోజు నుంచే మీరు జాగ్రత్త పడాలి. అలాగే ఈ రోజున ధనుస్సు రాశి వారు చాలా వరకు వారికి ఉన్నటువంటి సమస్యలన్నింటి నుంచి కూడా బయటపడగలుగుతారు కాబట్టి చాలా సంతోషంగా ఉంటారు. ఉద్యోగపరంగా కూడా ఈరోజు మీరు చాలా చక్కచక్యంగా ఆలోచించి మీ ఉద్యోగపరమైనటువంటి విషయంలో విజయాన్ని సాధిస్తారు. తెలివిగా ఆలోచించి అనవసరమైనటువంటి సమస్యల్లో పడకుండా జాగ్రత్త పడతారు. అందుకే ఉద్యోగపరంగా ఈరోజు మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. వ్యాపార రంగానికి చెందిన ధనుసు రాశి వారికి ఈరోజు వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే మీ వ్యాపారానికి సంబంధించి గతంలో మీకు ఎవరైతే సహాయం చేశారో వారికి ఈరోజు మీరు తిరిగి సహాయం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే చేయలేను అని చెప్పకుండా ఖచ్చితంగా ఎదుటివారు అడిగిన సహాయాన్ని చేసి పెట్టండి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు, పెద్ద మొత్తంలో పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇంకా ధనుస్సు రాశి వారు ఈ రోజున ఇంటి దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఏకపత్తి దీపారాధన చేయండి. ఎక్కువగా అనుకూలించే రంగు ఎరుపు, ఇంకా పసుపు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 9.
మకర రాశి వారు ఈరోజు ప్రతి పని ప్రతి వ్యవహారం నుంచి కూడా త్వరగా బయటపడే ప్రయత్నం చేయండి. లేకుంటే మాత్రం అది మీరు ఎంత చేసినా కానీ ముగింపుకు రాకపోవచ్చు. ముఖ్యంగా ఏదైనా పని కానీ లేదా ఒప్పందం, సంప్రదింపులు, మధ్యవర్తిత్వ వ్యవహారాలు ఇలా ఏవైనా సరే ఈరోజే ముగించే ప్రయత్నం చేయండి. తప్ప వాటిని వాయిదా వేస్తే మాత్రం ఇక అది వాయిదా పడుతూనే ఉంటుంది. అందుకే ఏ పనిని కూడా వాయిదా వేసే ప్రయత్నం చేయకండి. ఇంకా మకర రాశి వారు ఎక్కడా కూడా అజాగ్రత్తగా ఉండకండి. ముఖ్యంగా డబ్బు విషయంలో అస్సలు అజాగ్రత్తగా ఉండకండి. అలాగే ఈరోజు మకర రాశి వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు మీరు నలుగురి మధ్యలో మాట్లాడేటప్పుడు కానీ లేదా ఉపన్యాసంను ఇచ్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడండి. అలాగే మకర రాశి వారు ప్రస్తుతం పొందుతున్న ఆదాయం కన్నా కూడా అదనపు ఆదాయం కోసం కొత్త మార్గాలు ప్రయత్నం చేస్తారు. ఇంకా మకర రాశిలో జన్మించిన వారికి ఈరోజు వారికి వారి దగ్గరి వారికి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తొలగి దగ్గరి వారితో సత్సంబంధాలు ఏర్పడాలి అంటే ముందుగా మీరే ఒక అడుగు ముందుకు వేసే వారితో మాట్లాడే ప్రయత్నం చేయండి. దాని కారణంగా ఎప్పటి నుంచో మీకు మీ దగ్గర వారికి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తొలగి చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపార రంగానికి చెందిన మకర రాశి వారికి ఈరోజు వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే వ్యాపారానికి సంబంధించి ఈరోజు దూర ప్రయాణాలు మాత్రం చేయకండి. ముఖ్యంగా ముఖ్యమైన పత్రాలను దగ్గర పెట్టుకొని ప్రయాణం చేసే ప్రయత్నం అస్సలు చేయకండి. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇంకా మకర రాశి వారికి ఈరోజు డబ్బు పరంగా గతంలో కన్నా కూడా ఈరోజు మరింత జాగ్రత్త, మరింత ముందు చూపు అవసరం. ఇంకా మకర రాశి వారు ఈ రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయండి. అంటే రావి చెట్టు కింద ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి ఏడు వత్తులతో దీపారాధన చేయండి. ఎక్కువగా అనుకూలించే రంగు పసుపు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 9. కుంభరాశి వారు సహజంగానే చాలా సరదా స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే కుంభరాశి వారు దగ్గర వారి దగ్గర ఎప్పటి నుంచో చెప్పాలి అని చెప్పలేక ధైర్యం చేయలేక వస్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో దానిని దగ్గర వారితో పంచుకోండి. ఆ విషయాన్ని దగ్గర వారితో చెప్పండి. అలా చేసినట్లయితే పూర్తిగా మరింత సంతోషంగా ఉండగలుగుతారు. అలాగే ఈ రోజున కుంభరాశి వారు చేసేటువంటి ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తుంది. అందుకే దగ్గర వారి దగ్గర ఎప్పటి నుంచో చెప్పాలి, అడగాలి అనుకుంటున్నటువంటి విషయాన్ని ఈరోజు ఖచ్చితంగా చెప్పండి. లేకుంటే మాత్రం కొంత విచారం, కొంత సంతోషం అన్నట్టుగా ఉంటుంది. అలాగే ఈ రోజున కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగి చాలా వరకు అనుకూలత ఉంటుంది. ఆర్థికంగా దగ్గర వారి ముఖ్యంగా భూ సంబంధిత వ్యవహారాలు కానీ, ఆస్తి సంబంధిత వ్యవహారాలు కానీ లేదా ఆర్థికంగా కానీ దగ్గర వారితో మీరు చేస్తున్నటువంటి విభేదం కానీ లేదా దగ్గర వారితో మీరు చేస్తున్నటువంటి సంప్రదింపులు కానీ ఈరోజు ఒక కొలిక్కి వస్తాయి. అయితే మీరు అనుకున్నటువంటి అనుకూలమైనటువంటి తీర్పును ఈరోజు పొందగలుగుతారు. అలాగే ఈ రోజున కుంభరాశి వారికి చాలా సంతోషకరమైనటువంటి జ్ఞాపకంగా కూడా ఉండబోతుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు చేసే ప్రయత్నాలు మరింతగా అనుకూలిస్తాయి. అందుకే ఈ రోజున కుంభరాశి వ్యాపారస్తులు వారి వ్యాపార పరంగా ఏవైనా మార్పులు, చేర్పులు కానీ లేదా మరేదైనా కొత్తగా మొదలు పెట్టాలి అనుకున్నా కానీ ఈ రోజు నుంచి మొదలు పెట్టడం చాలా మంచిది. ఇంకా కుంభరాశి వారు ఈరోజు గోమాత పూజ చేసుకోవడం చాలా మంచిది. గోమాత చుట్టూ కనీసం 3 ప్రదక్షిణలు చేయండి. ఎక్కువగా అనుకూలించే రంగు తెలుపు ఇంకా ఆకుపచ్చ. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 5. మీనరాశి వారికి ఈరోజు ప్రతి విషయంలో కూడా స్థిరత్వం అనేది ఉండాలి. ముఖ్యంగా మీరు చేసేటువంటి పనులు, తీసుకునేటువంటి నిర్ణయాలు ఇలా అన్ని విషయాలలో కూడా స్థిరత్వంగా ఉండాలి. ఎవరో ఏదో చెప్పే విషయాన్ని గుడ్డిగా నమ్మకండి. అలాగే మీనరాశి వారు ఈరోజు వారికి సంబంధించినటువంటి ప్రతి ప్రయత్నం, ముఖ్యంగా ఏదైతే మనస్ఫూర్తిగా చేయాలి అని మొదలు పెడతారో ఆ పనులన్నింటినీ కూడా అనుకున్న దానికన్నా సునాయాసంగా సులువుగానే పూర్తి చేయగలుగుతారు. అలాగే గతంలో మీరు ఎవరికైనా ఏదైనా విషయంలో వాగ్దానం చేసి ఉంటే దానిని ఈరోజు ఖచ్చితంగా నిలబెట్టుకోగలుగుతారు. ఇంకా మీనరాశి వారికి ఇప్పటి వరకు పరిష్కారం కాకుండా ఉన్నటువంటి ఎన్నో సమస్యలను ఈరోజు చేసేటువంటి ప్రయత్నంతో పరిష్కరించుకోవచ్చు. అలాగే ఈరోజు మీరు ఎక్కడ ఎవరి దగ్గర ఏ విషయం గురించి మాట్లాడుతున్నా కానీ చాలా సహజంగా నిజాయితీగా మాట్లాడండి. అలాగే ఈరోజు మీరు చెప్పే విషయాలు కానీ మాట్లాడేటువంటి మాటలు కానీ మీకన్నా కూడా మీ చుట్టూ ఉన్న వారికి ఎక్కువగా ఉత్తేజపరుస్తాయి. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కానీ అజాగ్రత్తగా ఉంటే మాత్రం అంతే ప్రమాదం కూడా ఉండబోతుంది.
ఆర్థిక వ్యవహారాల పరంగా వీలైనంత వరకు పెద్ద మొత్తంలో పెట్టుబడి కానీ స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు కానీ ఈరోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. ఇంకా మీన రాశి వారు ఈరోజు వీలైనంత వరకు ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. అలాగే ఈ రోజున మీన రాశి వారు సరస్వతి అమ్మవారి పూజ చేయడం, సరస్వతి అమ్మవారికి మూడు ఒత్తులతో దీపారాధన చేయడం చాలా మంచిది. ఎక్కువగా అనుకూలించే రంగు తెలుపు, ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 7. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.